ಸಿರ ಪಾಪಮು ನೀಲರ್ಗ ನೈತಿಹಾಂದ పాపమునకు గిట్టే జన్మమునకు ఆ విధంబుగా ఆనంద సింగు గోమాత పడి దుఃఖమొందుతున్నారు. తోటి సైనికులు వచ్చి, యువరాజా, నీవు తెలిసి చేసిన పాపం కాదు, ఏదో పులిని చంపి ఆవును రక్షించాలనుకున్నావు. రెండు తెలబెలుగుతుండగా గురి తప్పి ఆవుడొక్కలో పడి చచ్చిపోయింది. నీ తల్లి దగ్గరికి వెళితే గోహత్య పాదానికి గోధానమో భూధానమో సువర్ణదానమో అన్నదానమో ఏ దానము చేస్తే ఈ పాపము నివారణమవుతుందో గోధాము రమ్మన్నారు. చేసిన పాపం కోసిన పెట్టుకొని కాశీకి పోయి గంగల స్నానం చేస్తే పాపం పోతుందా? పోదు. తను చేసిన కర్మ తను అనుభవించవలసింది. ఎలా పోతుంది పాపం? గురువుల సేవ చేయాలి, గురుదీక్ష పొందాలి. అప్పుడు గురుదీక్ష పొందినప్పుడే ఈ గోహత్య పాతకు నివారణ అవుతుంది. అంతవరకు దానికన్నా తల్లి సన్నిధికి రానని కాషాయ వస్త్రములు ధరించి ఆ విల్లనంబులు తన సైనికులకిచ్చి గోహత్య పాతకము నివారణమైన దానికన్నా కాశీ పట్టణానికి రానని శబ్దం చేశారు. ఆనందయోగి యోగిల్లో ఒక యోగి మారాడు. గడ్డం పెరిగింది, విషం పెరిగింది, నెత్తి పెరిగింది, ఉద్రాక్ష మాలను మెడల వేసుకుని అప్పుడు ఆనందయోగి ఎలా వెళ్తున్నాడయ్య అంటే, అయ్యా ఆనందయోగి యాత్రలు తిరుగుతూ హరియరపురమున బ్రహ్మము పాదము బట్టి ఎవరి బాంధవు ఏ దేశం కాశీనగరముకు చెందిన వాడను క్షత్రియుడనే ఆనంద భైరవ యోగి. యోగిల్లో ఒక యోగిగా మారాడు, బైరాగిలో ఒక బైరాగిగా మారాడు. కాశీ పట్టణముల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మరి తమిళనాడులో ఉందండి హరియరాపురం.